ఇప్పుడు మన ముందుకు వస్తుందండి ఒక సూపర్ డూపర్ క్రేజీ కాంబినేషన్. పెద్ద నాన్న అండ్ జోకుల రాణి భాస్కర్. నటన అనే దాంట్లో ఎన్నో రసాలుంటాయి. ఆ రసాలు నేర్చుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ కొడుకు నా దగ్గరికి రాబోతున్నాడు. సరి గట్టిగా చప్పట్లు కొడితే ఆయనకి నటన ఎలా నేర్పించానో తెలుస్తుంది. అంటే నువ్వు టీచర్, వాడు స్టూడెంట్, ఈ సాగుతో వాడిని కొడదామని కాదు, చేంజ్ చేద్దాం. ఇదే స్కిట్, వాడు టీచర్, నువ్వు స్టూడెంట్ లాగా చెయ్యి, వాడికి నేర్పిస్తాడు. వీడు యాక్టింగ్ నేర్పించుకోకు, రెడీ. ఇక్కడ యాక్టింగ్ స్కూల్ నేర్పిస్తానని ఇక్కడ ఎవడు వెటర్నరీ హాస్పిటల్ పెట్టాడు సార్? ఇక్కడ ఎవరు? నువ్వు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి సార్. యాక్చువల్ నా గురించి తెలుసా నీకు? తెలుసు సార్, పసర హాస్పిటల్ డాక్టర్ లా ఉన్నారు. విచిత్రం చేస్తే నీ స్పెట్స్ తెచ్చా. యాక్చువల్ యాక్టింగ్ ఏంటంటే ఫేస్ లో ఒక గ్లో ఉండాలి. నువ్వు రౌడీ లాగున్నావు, ఒక దున్నపోత లాగున్నావు. పల్లె ఎలా ఉండాలి? నాలుగు పచ్చగా ఉండాలి, చిచి తెల్లగా ఉండాలి. ఇట్లా నవ్వుతే అనాలి. నీ పల్లె ఎలా ఉన్నాయి? ఈ పల్లెవి మీరు అవమానించారు కొడుకు. ఇక్కడ అయితే సో వాట్. ఇంకో తెలుసా, మన పెదాలు చూసి అరే సిగ్గుందిరా యదవా, బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్నావు, యాక్టింగ్ నేర్పిస్తున్నావు, పెదాలు ముక్కు కండ ఎందుకు? డైలాగ్ చెప్పేటప్పుడు ఫేస్ చూస్తారా వెనక వీపు చూస్తారా? సీన్ ఏంటి సార్? సీను యాక్చువల్ ఏంటంటే నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఉంటుంది. ఒక బస్ స్టాప్ లో నాలుగు బస్సులు వచ్చాయి. అవును సార్. ఫుల్ క్రౌడ్. నువ్వు ఏ బస్సు ఎక్కాలని నీకు అర్థం అవ్వట్లేదు, కానీ ఒక బస్ ఎక్కి మీ గమ్యంకి వెళ్ళాలి. అప్పుడు టికెట్ దగ్గర పెద్ద క్రౌడ్, అందరి నుంచి టికెట్ తీసుకుని బస్ ఎక్కాలి. ఎలా ఎక్కుతావు? బస్ కండక్టర్ ఉండరా? సీన్ ఇది, యాక్షన్. టికెట్ తీసుకున్నాను, బస్ ఎక్కాను, వెళ్ళిపోతున్నా. ఇక్కడ టికెట్ తీసుకున్నాను, బస్ ఎక్కాను, వెళ్ళిపోతున్నాను. ఎందుకు వస్తారా ప్రాణాలు తీయడానికి? ఇప్పుడు భాస్కర్ టీచర్ అండ్ మా సుధాకర్ పెద్ద నాన్న స్టూడెంట్ అయితే ఎలా ఉంటుందో నాకు చూడాలి. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటాను కావాలా మీ అందరికీ? సార్ చెప్పండి, మీ అబ్బాయి వస్తున్నాడా? ఏంటి సార్, అబ్బాయి యుఎస్ నుంచి వచ్చాడా? ఓకే సార్, నేనున్నాను కదా సార్, నేను ఎలా సైన్ చేస్తా సార్. మాట్లాడుతున్నాను. హలో, ఎవరమ్మా నువ్వు? ఆర్టిస్ట్. ఏ ఆర్టిస్ట్? పెయింట్లు వేస్తుంటావా? మా నాన్న ప్రొడ్యూసర్. ఓ, వెంకట్రావు గారు అబ్బాయి, నువ్వే యుఎస్ నుంచి వచ్చావా? అవునండి. నటన అనేది చాలా, అక్కడ స్కూల్స్ ఉన్నాయి యుఎస్ లో, కానీ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు. అమెరికా అయితే సోవాట్. నటన అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్ట్స్ తీసి ముందు ఇక్కడ ఎదురుగుంటా ఒక టిఫిన్ పార్లర్ ఉంది, బాగా రష్ ఉంది. ఓకే, ఇంతమంది స్టూడెంట్స్ ఎగబడుతున్నారు, ఇడ్లీ కావాలి, పూరి కావాలి. ఓకే, అక్కడికి వెళ్ళి ఎలా అడుగుతావు? రెడీ రెడీ యాక్షన్. ఓ ప్లేట్ పూరి ఇవ్వండి. రెండు కాదండి, ఒక ప్లేట్. స్టార్ హోటల్కి వెళ్ళి అడగడం ఏంటి? అంతమంది జనాలు అడుగుతుంటే ఆ సౌండ్ లో ఎవడైనా ఇలా అడిగితే తెల్లారి నుంచి రాత్రి వరకు నుంచి ఉంటావు, పూరి ఎవడర్ ఇస్తాను నీకు? అలాంటప్పుడు ఎలా అడగాలి? బాబా ప్లేట్ పూరి, ఏ నిన్న ప్లేట్ పూరి, ప్లేట్ పూరి, పూరి పూరి నాది నాది నాది. నేను చేసినట్టు చేయి, జీవిస్తా. సార్ సార్ పూరి పూరి సార్ 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 ఉద్దు తుఫాన్ లో పులిహోర పొట్టాల కోసం నువ్వు డబ్బులు ఇచ్చుకుంటున్నా, ఫ్రీగా తీసుకుంటున్నావా? డబ్బులు ఇచ్చు, డబ్బులు ఇచ్చుకుని అడుక్కుంటావే. ఇప్పుడు మనం సినిమా సీన్ లోకి వెళ్దాం. సెంటిమెంట్ అనేది మనిషి చాలా ఇంపార్టెంట్. నువ్వు బాగా ఎదిగినా ఎదగలేని మనిషి, చిన్నపిల్లడి మనస్తత్వం, నీ కూతురు అదే మనస్తత్వం, ఏడుస్తుంది ఎలా ఓదారుస్తావు? లేత దూడ పుట్టినాక తల్లి గేదె పాలివ్వదు,
ఆడ తీసుకెళ్ళి అక్కడ పాలు పిండేస్తుంటాడు. పాలు కోసం దూడ ఓ సెంటిమెంట్ చెయ్యు, ఒక కాఫీ చెయ్యు. ఎందుకు నీ బతుకు? అపరిచితుడిలో రామానుజన్ నుంచి రెమోకి వెళ్తాడు, రెమో నుంచి అపరిచితుడు వెళ్తాడు. మూడు హత్యలు నువ్వే చేసావు, మాట్లాడు. పిచ్చోడు కాదు, ఒక్కోసారి కోతులు గ్రామస్తుల మీద దాడి చేస్తాయి. నువ్వు యాక్టింగ్ పనికిరావు. ఇంకొకసారి అన్నపూర్ణ స్టూడియో గానీ నానక్రమార్ స్టూడియో గానీ చుట్టుపక్కల కనిపిస్తే కుక్కను కొట్టడు కొడతా. వెళ్ళిపో.